భాగంగా ఆరవర బస్టాండ్ వద్ద ప్రతిష్ఠించిన లక్ష్మీ గణపతి మండపంలో సరస్వతి దేవి పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఐనవిల్లి రాజేష్, ఐనవిల్లి నరేష్, పిల్ల విజయ్, బిల్లకుర్తి అంజిబాబు, సాధనల శివ భగవాన్, కాయల సతీష్ గౌడ్, కాయల సాయిబాబు, ఐనవిల్లి ఆదినారాయణ, కాయల చంద్రశేఖర్, కాయల రాము, కాయల రమేష్, రిలంగి రమేష్, రావూరి ప్రసాద్, జిఆర్సి మోహన్, నున్న అంజిబాబు, పిల్ల వీరబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో చిన్నారులు, మహిళలు పాల్గొని పసుపు కుంకుమ పువ్వులతో పూజలు చేశారు. మంచి విద్యా బుద్ధులతో చదువుల్లో రాణించాలని వేడుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు పూజల్లో ఉంచిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఐనవిల్లి మణి, ఐనవిల్లి మహాలక్ష్మి, కాయల పద్మసుధ, ఐనవిల్లి భారతి, రేలంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏడుద రోడ్డులో దీపాలంకరణ, ఏడుద రోడ్డులోని ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న వీధిలోని చిన్నపిల్లలు ఏర్పాటు చేసిన బాల గణపతి మండపం వద్ద దీపాలు వెలిగించారు. మట్టితో శివలింగం, నంది విగ్రహాలు తయారు చేసి వాటి చుట్టూ దీపాలంకరణ చేశారు. దీపాలతో ఓంకారం వెలిగించారు. శంఖు చక్రాలు, బౌళ్లు, శ్రీకృష్ణుని విగ్రహం ఉంచి దీపాలు వెలిగించారు. భక్త శ్రద్ధలతో చిన్నారులు నిర్వహించిన దీపాలంకరణను చుట్టుపక్కల మహిళలు వీక్షించి బాల గణపతి దర్శనం చేసుకున్నారు. అనంతరం శనగలు, మిఠాయి, బూందీ, ప్రసాదాన్ని ఇంటింటికి వెళ్లి పంచిపెట్టారు. ఎమ్మెల్యేలు, నేతలు ఒకే పార్టీలో పరస్పరం దాడులు చేస్తున్నారు.